హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక ఎయిర్ ప్యూరిఫైర్ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ చూద్దాము ఇది వచ్చేసి గీక్ ఐకకు ఏ టూ ఎయిర్ ప్యూరిఫైర్ అండి ఈ మధ్య కాలంలో ఎయిర్ ప్యూరిఫైర్ యొక్క వాడకం చాలా పెరిగిందనే చెప్పొచ్చు మార్కెట్లో కూడా వీటి ధర చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా ఎక్కువ మంది వీటిని వాడడానికి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు సో ఇది వచ్చేసి చూడండి మనకు స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట గీక్ ఐకకు ఏ టూ సో ఇక్కడ మనకు సిక్స్ స్టెప్స్లో ఏ విధంగా యూస్ చేయాలి అనేది ఈ బాక్స్ పైన ఇచ్చారు సో పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉన్న ప్రాంతాలు తీసుకోండి లైక్ ఢిల్లీ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి అక్కడ విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది స్వచ్ఛమైన గాలి అయితే మనకు అస్సలు దొరకదు అటువంటప్పుడు ఇలాంటి ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఎవరైనా బడ్జెట్లో ఎయిర్ ప్యూరిఫైర్ కొనాలి అనుకుంటే ఈ గీక్ ఐక్కు టు ఎయిర్ ప్యూరిఫైర్ అనేది చాలా బెస్ట్ అనమాట దీనికి మనకు వన్ ఇయర్ వారంటీ ఉంది అండ్ అలాగే టూ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉంది సో ఫ్యూచర్లో మనకి ఇంటికి ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నా కూడా ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ అనేది ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే సో ఇక్కడ చూడండి ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఏ విధంగా ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది అనేది స్టెప్స్లో మనకు ఇచ్చారు ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాము లోపల మనకు ఏమేమి ఇచ్చారో అనేది చూద్దాము సో బాక్స్ని ఓపెన్ చేయగానే మనకు మాన్యువల్ బుక్ ఉంటుంది సో ఇది ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అండ్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మనకి మాన్యువల్లో ఉంటుంది మాన్యువల్ ఒక సెర్చ్ అయితే మనకు పూర్తిగా అర్థమైపోతుంది అనమాట ఇటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్స్ని ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే గాల్లో మన కంటికి కనిపించని మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా వైరస్ ఇటువంటివి అన్నీ ఉంటాయి డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎస్పెషల్లీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు తరచుగా జలుబు దగ్గు ఇన్ఫెక్షన్లకి గురవుతూ ఉంటారు వాళ్ళ రూమ్లో ఇటువంటి ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టినట్లయితే నైంటీ పర్సెంట్ మనకు స్వచ్ఛమైన గాలి అనేది లభిస్తుంది అండ్ అలాగే గాలిని శుభ్రపరచడమే కాదండి ఏదైనా ఇంట్లో చెడు వాసన అనేది ఉందనుకోండి దాన్ని అబ్జర్వ్ చేసేసి మనకు ఫ్రెష్ ఎయిర్ అనేది ఇస్తుంది ముఖ్యంగా ఏసీ ఉన్న రూమ్లలో ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి ఈ యొక్క బటనే మనకు ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ని లో పెట్టుకోవచ్చు మిడిల్ హై ఈ విధంగా నాలుగు ఫంక్షన్స్ అనేవి ఈ యొక్క బటన్ ద్వారా వర్క్ అవుతాయి సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుండి బయట గలంతా లోపలికి వెళ్ళిపోతుంది లోపల ఫిల్టర్ ఉంటుంది ఆ ఫిల్టర్ గుండా ఈ గాలి ప్రయాణిస్తుంది అప్పుడు ఎయిర్ అనేది ఆ ఫిల్టర్లో ప్యూరిఫై అయిపోయి స్వచ్ఛమైన గాలి చూడండి ఇక్కడ పైనుంచి మనకు బయటకు వచ్చేస్తుంది సో ఈ ఎయిర్ ప్యూరిఫైర్కి బాటంలో చూసినట్లయితే మనకు పవర్ కనెక్ట్ ఉంది చూడండి దీనికి మనకు అడాప్టర్ ఇస్తారు ఈ అడాప్టర్ ఒక ఎడ్జ్ ఉంది కదా పిన్ను దీన్ని ఇక్కడ హోల్లో పెట్టేసి ఈ అడాప్టర్ని ప్లగ్ పాయింట్లో కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసినట్లయితే ఎయిర్ ప్యూరిఫైర్ అనేది రన్ అవుతుంది సో ఈ ఎయిర్ ప్యూరిఫైర్కి బాటంలో ఇలా తిరిగేసి చూసినట్లయితే లోపల ఫిల్టర్ ఉంటుంది అలాగే ఒక క్యాప్ కూడా ఇచ్చారు చూడండి ఈ ఫిల్టర్కి ఉన్న కవర్ రిమూవ్ చేద్దాము సో ఇదండి ఫిల్టర్ దీని ద్వారా మనకు గాలి ప్రయాణిస్తుంది ఈ ఫిల్టర్లోనే ఎయిర్ అంతా కూడా ప్యూరిఫై అవుతుంది అలాగే డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈ ఫిల్టర్లోనే అక్కడ స్టిక్ అయిపోతాయి మనకు ఫ్రెష్ ఎయిర్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు ఈ ఫిల్టర్ని ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లోకి ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలన్నమాట జస్ట్ ఈ విధంగా పెట్టినట్లయితే లోపలికి వెళ్ళిపోతుంది దీనిపైన క్యాప్ ఉంది చూడండి క్యాప్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసి ఇక్కడ మీకు లాక్ అన్లాక్ అనేది కనిపిస్తుంది కదా యారో సింబల్ దీన్ని ఇటువైపుకు తిప్పినట్లయితే లాక్ అయిపోతుంది ఇలా క్యాప్ పెట్టేసిన తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్ని యథావిధిగా ఉంచాలి సో ఈ విధంగా ఉండాలి ఎయిర్ ప్యూరిఫైర్ అనేది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఇచ్చారు కదా పిన్ని ఇన్సర్ట్ చేసేసి ఈ అడాప్టర్ ఉంది కదా దీన్ని సాకెట్లో పెట్టేయండి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఒక సౌండ్ అనేది వస్తుంది అంటే మనకు ఈ ప్యూరిఫైర్ ఆన్ అయింది అన్నట్టు సౌండ్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ టచ్ ప్యానల్ దగ్గర బటన్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేయగానే ఆన్ అవుతుంది సో మనకు మీడియంలో కావాలన్నా హైలో కావాలన్నా ఈ టచ్ ప్యానల్ ద్వారానే కంట్రోల్ చేసేసుకోవచ్చు సో మనకి సౌండ్ అనేది ఏమీ రాదండి అండ్ థర్డ్ పాయింట్లో పెట్టినప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది సో బాటంలో చూసినట్లయితే ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా దీని గుండా బయటి గాలనేది లోపలికి వెళ్ళిపోయి అక్కడున్న ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయిపోయి పైకి మనకు ఇలా ప్యూర్ ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్లూ లైట్ అనేది వెలుగుతూ ఉంది కదా సో ఇదండి మన గీక్ ఐకుకు ఏ టు ఎయిర్ ప్యూరిఫైర్ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఎవరైనా బై చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను అలాగే కూపన్ కోడ్ కూడా ఇచ్చాను దాని ద్వారా మీరు బై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్